నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విపత్తు సమయంలో అందరూ సాయం చేస్తుంటే వైసీపీ విషం చిమ్ముతుంది. జగన్ తీరుపై మండిపడ్డ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. జిల్లా జైలులో దందిగం సురేష్ ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా. నేరస్తుల్ని పరామర్శించడానికి జగన్ కు సిగ్గులేదా? ప్రకాశం బ్యారేజ్ ఘటన వైసీపీ కుట్రే. ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, గల్లా మాధవి వ్యాఖ్యలు. జగన్ వ్యాపారస్తునిగా కాకుండా రాజకీయ నేతగా ప్రవర్తిస్తే బాగుంటుంది. జనసేన నేతలు బోనబోయిన గాదే సూచన. వక్ఫ్ సవరణ బిల్లుని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపు. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న గణపతి ఉత్సవాలు, విఘ్నాలు తొలగిపోవాలని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు. విపత్తు సమయంలో అందరూ ప్రభుత్వానికి సహాయం చేస్తుంటే వైసీపీ మాత్రం రాజకీయాలు చేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండు కేసుల్లో దోషిగా ఉన్న వ్యక్తిని జైల్లో పరామర్శించడానికి వచ్చి సూపర్ సిక్స్ పథకాలపై జగన్ విషం చిమ్మాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్ దెబ్బతినడానికి కారణం వైసీపీ చేసిన కుట్రేనని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని స్పష్టం చేశారు. రెండు సంఘటనల్లో ఎవరైతే దోషిగా ఉన్న నందిగామ సురేష్ కోసం నీ మాజీ ఎంపీ ఆయన కోసం నువ్వు హడావుడిగా బెంగళూరు నుంచి ఈరోజు గుంటూరు జైలుకి వచ్చి ఆయన ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరామర్శన జరుగుతూ ఉంది. అలాగే ఇక్కడ లక్షలాది మంది ప్రజలు 12 రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల కష్టాలు అనుభవిస్తుంటే నీకు ఆ ఆకలి కేకలైతేనేమి, ఆ కష్టాలు అయితే నీకు పట్టవనాయనని మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు గురువింద గుంది సామెత ఏమైతే ఉందో అది నువ్వు పాటిస్తూ ఉన్నావు. నీ సొంత జిల్లా, నువ్వు ఏ ప్రాంతంలో అయితే పుట్టావో ఆ ప్రాంతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు పించా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోతే అక్కడ 100 మందికి పైగా చనిపోతే ఈరోజుటికి నువ్వు వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చిన పాపాను పోలేదు, వాళ్ళ కష్టాలు పట్టించుకుని పాపాను పోలేదు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నిత్యావసరాలు, దుప్పట్లు, చీరలు, రగ్గులు తరలివెళ్లాయి. జీటీ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వాహనాన్ని జెండా ఊపి గల్లా మాధవి పంపారు. సుమారు 15 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను వరద బాధితులకు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ చేయూతను అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అక్కడ అవసరార్థం వరదల్లో చిక్కుకొని ఇంకా బయటికి రాని పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సరుకులు, మందులు, దుప్పట్లు అందజేసే ప్రయత్నం చేయబోతున్నాము. అందరం కలిసికట్టుగా బయలుదేరి ఈరోజు అక్కడ అవసరార్థాలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఇలాగే వరద బాధితులకి ఎలాంటి అవసరార్థాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి మనం అందరం సహాయార్థం నిలిస్తే తప్పకుండా ఎలాంటి విపత్తులో నుంచి అయినా బయటపడే అవకాశం మనందరికీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన హస్తాన్ని అందించిన ప్రతి ఒక్కరికి, ఈ యొక్క సహాయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేర్ల ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. వక్ఫ్ సవరణ బిల్లుని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కోరారు. దీనిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ముస్లింల అభివృద్ధికి ఆటంకం కలిగే వక్ఫ్ సవరణ బిల్లును అందరూ వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేయాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. అంజుమన్ ఇస్లామియా పిలుపు మేరకు ఆందోళనలు చేపట్టాలని కోరారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ స్కానింగ్ చేయాలని సూచించారు. అంజుమన్ ఇస్లామియా ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు సూచనలతో కూటమి ఎంపీలు పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీకి రిపోర్ట్ చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీల ద్వారా పార్లమెంట్లో ఏదైతే వక్ఫ్ బిల్లుకు సంబంధించి సవరణలు ఉన్నాయో వాటిని ఆమోదించకుండా అది పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం,
దానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి సవరణలు చేయకుండా జాయింట్ యాక్షన్ కమిటీకి వాటిని నివేదించడం జరిగింది. మిత్రులారా, ఈ మధ్యలో సోషల్ మీడియా ద్వారా మీరు పెద్ద ఎత్తున ఒక క్యాంపెయిన్ జరుగుతుంది, వక్ఫ్ బోర్డుకి సంబంధించిన క్యాంపెయిన్. రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు వక్ఫ్ బోర్డు, ముస్లిం మత సంబంధించిన వక్ఫ్ బోర్డు ఒక పర్సనల్ హక్కు, అది దాన్ని రాజ్యాంగబద్ధంగా ఒక కుట్రపూరితంగా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ఈ విధి విధానాలను యావత్తు ముస్లిం ప్రపంచం దానికి దిగ్భ్రాంతిలో పడింది. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పరామర్శించారు. గుంటూరు జిల్లా జైలుకు వచ్చిన మాజీ సీఎం జగన్ రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ తో ముఖాఖత అయ్యారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. జగన్తో పాటు ఎమ్మెల్సీ ఏఎస్ రత్నం, మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ మంత్రులు విడదల రజని, ఆదిమూలపు సురేష్ ఇతర నాయకులు ఉన్నారు. వరద విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు 4 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలో నందిగం సురేష్ ను అరెస్టు చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. అధికారం ఎప్పుడూ ఒకరి దగ్గరే ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, కక్ష సాధింపులు మంచిది కాదని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. ఇదే గన కొనసాగితే నేను చెప్తా ఉన్నా, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. రేపొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది. ఇదే జైల్లో మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి చెప్తా ఉన్నా. జగన్ కు బురద రాజకీయాలు తప్ప ఇంకేమీ తెలియవని ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, గల్లా మాధవి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని వైసీపీ స్కెచ్ వేసిందని ఆరోపించారు. 50 లక్షలు విలువ చేసే బోట్లు కొట్టుకుపోతే పోలీసులకు ఎవరూ ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఓ నేరస్తుణ్ణి పరామర్శించడానికి జగన్ వచ్చారంటే దేనికి సంకేతమో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఒక 3 బోట్లు 67, 68, 69 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లని దెబ్బతీయడం జరిగింది, ఢీ కొట్టడం జరిగింది. ఈ 3 బోట్లు ఎవరివి అనేది పెద్ద చర్చ. దాని మీద తెలుగుదేశం మీదకి ఆపాదించడం అనేది, ఆలోచన చేయటం అనేది ఒక దుర్మార్గం. ఈ బోట్ల యజమానులు ఎవరు? ఈ బోట్లకున్న రంగు ఏమిటి? ఈ బోట్ల యొక్క ఖరీదు 1.5 కోట్ల దాకా ఉంటుంది. అది ఏమైంది? ఎవరు పెట్టగలిగి స్తోమత కలిగిన వాళ్ళు? అంతేకాకుండా బోటు పోయినప్పుడు మా బోటు నేటిలో మునిగిపోయిందని 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఒక్కొక్క బోటు గురించి ఏమాత్రమన్నా శ్రద్ధగా పోలీస్ కంప్లైంట్ కానీ ఏమైనా ఇచ్చారా? ఈరోజు ఆయన కలిసిన వ్యక్తిని మనం తీసుకుంటే నందిగామ సురేష్ అనే వ్యక్తి పూర్తిగా నేర చరిత్ర కలిగిన వ్యక్తి, అక్రమ ఆర్జనలో నిపుణుడైన వ్యక్తి. ఆ వ్యక్తిని ఈరోజు పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చారు అని అంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన సమయం ఇది. తప్పు చేసిన వారిని కూటమి ప్రభుత్వం చట్టపరంగానే శిక్షిస్తుందని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్, గాదే వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బోనబోయిన శ్రీనివాస్, గాదే వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. వరదలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్కు టైం లేదు, కానీ రిమాండ్ ఖైదీని పరామర్శించేందుకు మాత్రం సమయం కేటాయించడం సిగ్గుచేటని విమర్శించారు. వరద బాధితులకు సహాయం చేయని వైసీపీ నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత లేదన్నారు. బాధితులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. పరిశ్రమలందరూ స్థాపిస్తామని చెప్పి వ్యాపారస్తులందరూ ఇక్కడ వస్తూ ఉన్నారు. దురదృష్టం మన వరదలు రావటం. ఆ వరదల్ని కట్టడి చేయడానికి ప్రజలందరినీ అప్రమత్తం చేసి వరదల బారిన పడకుండా ప్రజలందరినీ కాపాడటానికి
అదృష్టం ఏంటంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. కనీసంగా వరద బాధితులకి 100 రూపాయలు కూడా సహాయం చేయని నువ్వు, నీ పార్టీ నాయకులు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదు, హక్కు లేదని చెప్పి మేము కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు పరామర్శనకు వచ్చాడంట, ఏమి స్వతంత్ర పోరాటం చేసి లోపలుంటే ఆయన పరామర్శనకు వచ్చాడినా? అత ఏ ప్రజల పక్షాన ప్రజలకి ఉన్నటువంటి ఏదైనా సమస్యల కోసం రోడ్డెక్కి పోరాడితేమన్నా ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టారా పరామర్శనకు రావడానికి? ఎందుకు పరామర్శ? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని పరామర్శించడానికి జైలుకు వస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. అదేమంటే ఇక్కడికొచ్చి చెట్టు కింద ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక దళిత ఎంపీ అని దీర్ఘాలు తీస్తున్నాడు. ఎంపీలో దళిత ఏంటి? రిజర్వేషన్ కింద కొన్ని ఉంటాయి. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గుంటూరులో అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొని అమరులకు నివాళులర్పించారు. దేశ సంపద అయిన అడవులను పరిరక్షించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక కృషి చేస్తున్నారని అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గుంటూరులోని అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించారు. అటవీశాఖ అధికారులు, ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని అమరులకు నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా చిరంజీవి చౌదరి సూచించారు. ఇలాంటి సందర్భాలు చాలా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు మనం గుర్తిస్తూ వాళ్ళు చేసిన సేవలు, వాళ్ళు చేసిన సెక్రిఫైస్కి మనం గుర్తిస్తూ ఇంకా మనం అన్ని రకాల చర్య తీసుకొని ఇలాంటి ప్రాబ్లం, ఇలాంటి సందర్భం ఇంకా భవిష్యత్తులో రాకూడదు. అదే కాకుండా అటవీ సంపద, అటవీలో ఉన్న అటవీ ప్రాణులు మనం అది కాపాడుతూ, ఎందుకంటే దీని వల్ల మనకు సమాజానికి మేలున్నాయి. ఇది అటవీ మనం కాపాడుకున్నట్టయితేనే మనకు వర్షం నుంచి కావాల్సిన నీళ్ళు కానీ, లేకపోతే మన అగ్రికల్చర్ వ్యవసాయానికి కావాల్సిన ఇరిగేషన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఆక్సిజన్స్ కానీ, ఈ కాలుష్యం తగ్గిపోవడం కానీ, గ్లోబల్ వార్మింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం, దానికి కార్బన్ సిక్నెస్ అవి అన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రంలో 23% అటవీ ఉంది. అది కాపాడడానికి ఇప్పుడు మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, నాయకులకు, అధికారులకు, సామాన్య ప్రజలకు కూడా వరద బాధితుల్ని ఆదుకోవాలని ఉంటుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని, జగన్ రెడ్డిని రాజకీయాల నుండి, ఈ రాష్ట్రం నుండి ప్రజలు వెళ్లగొట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. నగరంలోని డిఎస్ నగర్లో గల కన్యకా పరమేశ్వరి ఎన్క్లేవ్ వద్ద దాతలు వరద బాధితులకు అందజేసిన పలు రకాల వస్తువులను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యకులు వనమా నరేంద్రకుమార్, మెట్టపల్లి భీమేశ్వర్ వెంకట సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్ వేమవరపు జ్యోతి, ఆతుకూరి ఆంజనేయులు టీఎల్వి ఆంజనేయులు, కొనకల సత్యం, ఈరింటి వరప్రసాద్, మురళి మరియు ఆర్యవైశ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గడిచిన 10 రోజుల్లో వరద బీభత్సానికి గురైన బాధితుల కోసం గుంటూరు నగరం నుండి పెద్ద సంఖ్యలో దాతలు స్వచ్ఛందంగా సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. అనేక వస్తువులు కలిపి ఒక కిట్గా చేసి దాదాపు 5 లక్షల విలువ అయినటువంటి వస్తువుల్ని ఈరోజు విజయవాడ నగరానికి పంపించేటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఇటువంటి మంచి ఆలోచన ముందుకొచ్చినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వరద బీభత్సం వచ్చినటువంటి ప్రతి క్షణం నుంచే సహాయ కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి పిలుపుని కేవలం రాజకీయ నాయకులు. సీతానగర్ 3వ లైన్లో రాజేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గత 23 సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ రోజు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అకాల మరణం చేత రాజేష్ చనిపోయిన అతని పేరు మీదగా రాజేష్ మిత్ర మండలి, ఇది 2వ సంవత్సరం స్వామివారి ఉత్సవ కార్యక్రమం ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు, వారికి వారి కుటుంబానికి స్వామివారి కృపకటం కలగాలని ఆశిస్తూ 5వ రోజు గొప్ప అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల పురవీధిలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు ఇచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారు.
భారీ వర్షాలతో విజయవాడలోని బుడమేరు వాగు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన నేపథ్యంలో లెక్కలేనన్ని కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలాయని సిపిఐ నేతలు తెలిపారు. వరద బాధితుల సహాయార్థం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కొత్తపేటలోని మల్లలింగం భవన్ సిపిఐ కార్యాలయం నుండి కొత్తపేట మెయిన్ రోడ్లో తదితర వీధుల్లో విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ, దేశంలో ఎక్కడైనా వరద వచ్చినా ఏ సమస్యలు వచ్చినా బాధితులను ఆదుకునేందుకు ముందుండే విజయవాడ నగరం నేడు దీనస్థితిలో ఉండడం చాలా బాధాకరమని, ఇలాంటి సందర్భంలోనే ప్రజలందరూ మానవత్వంతో సహాయం చేయడానికి ముందుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటియుస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు, నగర కార్యదర్శి రావుల అంజిబాబు, సిపిఐ నగర సమితి సభ్యులు ఆకిటి రామచంద్రుడు, నూతలపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆ మొత్తాన్ని రాష్ట్ర కేంద్రానికి సైక్లోన్ రిలీఫ్ ఫండ్కి పంపించడం అనేది జరుగుతుంది. గతంలో విజయవాడ నగరం అనేక ప్రాంతాలకి బాసటగా నిలబడినటువంటి నగరం ఇవాళ అనేక ఇబ్బందులకి గురవుతూ ఉన్నటువంటి స్థితిలో విజయవాడను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలపై ఉన్నది. అందుకని సిపిఐ నిర్వహించే ఈ విరాళాల కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాకుమానివారు తోట ఆంజనేయ స్వామి గుడి వద్ద గణపతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. 24 ఏళ్లుగా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. శనివారం అన్నదాన కార్యక్రమం జరపనున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర నుంచి బాలగణపతి విగ్రహాన్ని తీసుకొచ్చామని, ప్రతిరోజు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 24వ సంవత్సరం ఈ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చాం బొమ్మ బాలగణపతి అని. మహారాష్ట్ర యువతల బోర్డర్ కానించి తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ ఈ 14 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. డ్యాన్స్ ప్రోగ్రాలు, భరతనాట్యాలు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయి. రేపు శనివారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, శుక్రవారం రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కాకుమార తోట మూడో లైన్ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఈ గత 24వ సంవత్సరం ఇది 24 సంవత్సరాల నుంచి యువర్స్ యూత్ ఆధ్వర్యంలో మా కమిటీ మెంబర్లు అంతా కలిసి చిన్న బొమ్మ కానించి ఇంతవరకు వచ్చాం. నగరపాలక సంస్థ అనుమతితో నగరంలో ఏర్పాటు చేసిన ప్రతి ప్రకటన బోర్డు, నిర్దేశిత మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు చెల్లించాలని, ఫీజులు చెల్లించని, అలానే అనుమతి లేని బోర్డులను తొలగిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫీజులు చెల్లించని అనధికారి హోర్డింగ్లు, బోర్డులను, ఫ్లెక్సీలను తొలగించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్రకటనల హోర్డింగ్స్ యజమానులు మీడియా డివైస్ డిస్ప్లే ఫీజులు సక్రమంగా చెల్లించాలని, లేకుంటే సదరు బోర్డులను తొలగించి ఫీజుల వసూళ్లకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు అనధికార హోర్డింగ్, ఫీజులు చెల్లించిన వాటిని తొలగించారన్నారు. రోడ్డు, ఫుట్పాత్ ఆక్రమణ తొలగింపులో రాజీ పడకూడదన్నారు. ప్రకటనల బోర్డుల నిర్వాహకులు తప్పనిసరిగా బకాయిలతో పాటుగా ప్రస్తుత ఏడాది డిమాండ్ కూడా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ అజయ్ కుమార్, మురళి, టీపీఎస్లు సువర్ణకుమార్, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట శీలంవారి వీధిలో 26వ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు తోటా శ్రీనివాస్, తిరువళ్లూరి పద్మావతి, తోటా శివకుమారి, మర్రిపూడి రమణమ్మ ఆధ్వర్యంలో ప్రతిరోజు అభిషేకాలు జరుగుతున్నాయి. అల్లూరి సీతారామరాజు సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరపనున్నట్లు తిరువళ్లూరి పద్మావతి తెలిపారు. ప్రతిరోజు నైవేద్యాలు పెట్టి స్వామివారికి పూజలు చేస్తున్నాము. ఇది 26వ సంవత్సరం గణేష్ స్వామి ఉత్సవాలు చేస్తాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించింది తోట శ్రీనివాసరావు, తోట శివకుమారి తల్లి కొడుకు ఆధ్వర్యంలో ఈ స్వామివారికి సేవలు చేస్తారు. అలాగే ఈ బొమ్మకి ఎదురు చిన్న గుడి కూడా తోట శివకుమారి గారు చందాలు సీజేసి తను కూడా సగం తీసుకొని విఘ్నేశ్వర స్వామికి చాలా సేవలు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చి తమ తమ కోరికలను నెరవేర్చుకొని తీర్థప్రసాదాలు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో హిందీ విభాగం, ఉమెన్ డెవలప్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో పీసీఓడి సమస్యలపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు హోప్ఫిన్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ షమా సుల్తానా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీసీఓడీ సమస్యకు గల కారణాలు మరియు పరిష్కార మార్గాలను చక్కగా వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ షమా సుల్తానాని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పిఎం ప్రసాద్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ పి వేణుగోపాల్, ఉమెన్ డెవలప్మెంట్ సెల్ కన్వీనర్ వి బ్యులారాణి, హిందీ విభాగం అధ్యాపకురాలు షేక్ బాజీ, డాక్టర్ ఎస్వీఎస్ గిరిజ, డాక్టర్ కె లక్ష్మమ్మ, సిహెచ్ అరుణ, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. Come to Hindu College. Actually, from childhood I am seeing this college, but first time I think I have come here. And thank you so much Hindi and WDC department, and thank you principal sir to make me one of the person who can make you aware about today's very burning topic, that is PCOS. So I want to address today, because today is International Day for Gynecological Awareness. So today I got the chance to speak about PCOS. PCOS means it is a polycystic ovarian syndrome. Polycystic ovarian disease means where the disease is thin ovary. Ovary means the chest. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంఘం డైరీలో చైర్మన్ దూళ్లిపాల నరేంద్ర కుమార్ అధ్యక్షతన పాలక మండలి సమావేశం నిర్వహించారు. ప్రజలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి సేవలు అందించడంలో సంఘం డైరీ ఎప్పుడూ ముందుంటుందని, ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల్లో ప్రజలకు ఉచితంగా పాలు పంపిణీ చేయడమే కాకుండా ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షలు ఇస్తున్నట్లు సంఘం డైరీ పాలక మండలి సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డైరీ చైర్మన్ ఎమ్మెల్యే దూళ్లిపల్ల నరేంద్ర కుమార్ ప్రకటించారు. ఈ ఏడాది 1877 కోట్ల టర్నోవర్ సాధించడం జరిగిందని, 12 కోట్ల మేర లాభాలను అర్జించినట్లు, పాడి రైతులకు బోనస్ పంపిణీ చేస్తామని తెలిపారు. గతంలో చెన్నైలో వరదలు వచ్చినప్పుడు పాలు సరఫరా చేశామని, కరోనా సమయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా ముఖ్యమంత్రి సహాయనిధికి డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు. మా సిబ్బంది కూడా నిరంతరం మా మార్కెటింగ్ సిబ్బంది కానీ అధికారులు కానీ నిరంతరం అందజేసే దానిలో భాగస్వాములు అయ్యారు. అదేవిధంగా ఉచితంగా ఎవరైతే సంఘం డైరీ పరిధిలో ఈ వరద ప్రాంతంలో ఉన్న పాల ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు 70 మెట్రిక్ టన్నుల పశుదాణాన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు సామర్థ్యాన్ని బట్టి, పోసిన పాలను బట్టి 25 కేజీల నుంచి 75 కేజీల వరకు గరిష్టంగా మేము పాల ఉత్పత్తిదారులకి దానాన్ని పంపిణీ చేయడం జరిగింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు చిలకలపూడి పాపారావు ఆధ్వర్యంలో సీఎం సహాయనిధికి తమ ఒక నెల గౌరవ వేతనాన్ని తీసుకోవాలని కోరుతూ సర్పంచులు పవన్ కళ్యాణ్ కి అంగీకార పత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్పంచులు తమ ఒక నెల జీతమైన 3,92,91,000 గౌరవ వేతనాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద ప్రాంతంలో నష్టపోయిన వారికి ఆదుకోవాలని, సీఎం రిలీఫ్ ఫండ్కు అంగీకార పత్రాన్ని ఆయనకి అందించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కృష్ణానది వరదలు వర్షాభావంతో అనేక జిల్లాలో అతలాకుతలమై ఉన్నాయని, సుమారు 400 గ్రామ పంచాయతీలు వరదల్లో నష్టపోయాయని, గ్రామ పంచాయతీలకు పవన్ కళ్యాణ్ 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదే స్ఫూర్తితో సర్పంచులు తమ గౌరవ వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల గ్రామ పంచాయతీ వ్యవస్థ, గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని, నిధులు లేక గ్రామ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీ వ్యవస్థను పటిష్టపరిచే విధంగా ప్రణాళిక రచించడం అభినందనీయమని తెలిపారు. 400 పంచాయతీలకు తన సొంత నిధులను ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్కే దక్కుతుందని ఆయన తెలిపారు. నూతన ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని, సర్పంచుల గౌరవ వేతనాన్ని పెంచాలని, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డుల జీతాలను కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అలాగే ఉపాధి హామీ నిధులను సర్పంచుల ఆధ్వర్యంలోనే జరిగే విధంగా కృషి చేయాలన్నారు. సెనరేజ్ గ్రాంట్లను రెగ్యులర్ గా గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని, తదితర సమస్యలపై పవన్ కళ్యాణ్ కి వివరించారు. స్పందించిన పవన్ కళ్యాణ్ త్వరలో సచివాలయంలో సర్పంచులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యకులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, సర్పంచుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి టి కృష్ణమోహన్, సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట నాయకులు నాగమణి, అశోక్, శ్రీరామ్మూర్తి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ఫ్లడ్ సంబంధించిన 400 పంచాయతీలకి మన పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఒక్కొక్క పంచాయతీకి వచ్చి 100,000 రూపాయలు చొప్పున 4 కోట్లు ప్రకటించడం అనేది దేశ చరిత్రలో మరి చాలా గొప్పగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. వరదల ప్రభావంగా ఎంతోమంది ఎన్నో గ్రామ పంచాయతీలు పూర్తిగా దెబ్బతిన్న దృష్ట్యా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 3.92 కోట్లను ఇచ్చేదానికి ఆమోద లేఖను ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఇచ్చి ఉన్నది. ఈ రోజున ఈ విరాళంగా ఇవ్వటం అనేది మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి చేతులకి ఇవ్వటం మేము బాధ్యతగాను అదృష్టంగాను ఫీల్ అవుతున్నాం. పరామర్శల పేరుతో నీచ రాజకీయాలు చేయటం మాజీ సీఎం జగన్ మానుకోవాలని ఎమ్మెల్యే నసీర్ హితవు పలికారు. అరండల్పేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో వేములకొండ శ్రీనివాస్ ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం వదలదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రకాశం బ్యారేజ్లో బోట్లు కొట్టుకురావటం ముమ్మాటికి వైసీపీ కుట్రేయని చెప్పారు. చేతకాని తనంతో ప్రజలను భయభ్రాంతులు గోడు చేస్తూ అనేక ఘోరాలు చేసినటువంటి పరిస్థితులు. సాక్షాత్తు రాజధాని ప్రాంతంలో కాంట్రాక్టర్లు తీసుకొని వచ్చినటువంటి ఇసుక కానీ కంకర కానీ అలాగే ఐరన్ కానీ దొంగలించినటువంటి చేతకాని దద్దమ్మ ఈ పార్లమెంట్ సభ్యుడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్రం విపత్తులో ఉంది, ముఖ్యంగా ఏదైతే విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నాడు, ఇబ్బందులు పడతా ఉంటే 20 నిమిషాల కోసం వెళ్ళావు, బుడమేరు గేట్లు అన్నావు, బుడమేరు నది అన్నావు, ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు, నిజంగా చెప్తా ఉన్నా, మా నాయకుడు పెట్టినటువంటి రెడ్ బుక్లో ఇటువంటి చరిత్రహీనులందరూ కూడా ఉన్నారు. డొంకరోడ్డు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 9వ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విశేష అర్చనలు నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు. 15వ తేదీ అన్నదానం, 19వ తేదీ లడ్డు వేలంపాట ఊరేగింపు జరపనున్నట్లు చెప్పారు. మన గణపతి మహోత్సవాల్లో ఏ రోజు ఆ రోజు ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది. మనకి ఈ రోజు కార్యక్రమం వచ్చేసరికి గరిక పూజ కార్యక్రమం, రేపు కోలాటం, ఎల్లుండి వచ్చేసరికి అభిషేకం, ఆ తర్వాత గణపతి హోమం, ఆ తర్వాత 15వ తారీఖు వచ్చేసరికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, తర్వాత దీపాలంకరణ, తర్వాత క్రమార్చన, తర్వాత గుట్టి కొట్టే కార్యక్రమం, 19వ తారీఖు సాయంత్రం 7 గంటలకి స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది, లడ్డు వేలంపాటు జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. గుంటూరులో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్లో గంటా బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడు విగ్రహానికి టీడీపీ నాయకులు గంటా పెద్దబ్బాయి, మౌళిక, ఇతర నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు స్వామివారి ఆశస్సులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు మన కన్నవారి తోట 2వ లైను రాములు వారి గుడి దగ్గర గంట బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రథమ గణపతి మహోత్సవాలలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం అన్నదానం జరిగిందండి. ఇప్పుడే లడ్డు వేలం పాట జరిగింది. ప్రప్రథమ లడ్డు ప్రప్రథమంగా పాడారు దేవకి నిరంజన్ గారు పాడారు. అంగరంగ వైభవంగా చాలా
సందర్శనగా ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇలాగే ఇప్పుడు ఈ వేలం పాట పాడి లడ్డూని ఇంటికి తీసుకెళ్తున్న వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఆ లక్ష్మి నివాసం ఉండాలి అని, ఆ గణనాయకుడి దీవెనలు ఎప్పుడు వాళ్ళ మీద ఉండాలని ఈ మహోత్సవానికి తోడ్పడిన మన వార్డు సభ్యులు, నగరంలోని పెద్దలు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కళ్ళకి కూడా మరొకసారి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. కన్యకా పరమేశ్వరి ఎన్క్లేవ్ వద్ద గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టి గణనాథుణ్ణి నిమజ్జనానికి తరలించారు. ఉత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు కమిటీ ప్రతినిధి టిఎల్వి వీరాంజనేయులు తెలిపారు. స్వామివారు గత 5 రోజుల నుంచి బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించుకుని భోజనానంతరం నిమజ్జనంకు బయలుదేరతాము. ఇది చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తరఫున ఈ రోజున విజయవాడ వరద బాధితులకి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా టీడీపీ బీసీ విభాగం సభ్యులు జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలోని బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. టీడీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు ఏములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, అసంపూర్తిగా మిగిలిపోయిన బీసీ కమ్యూనిటీ హాల్స్, బీసీ భవనాలను పూర్తి చేయాలని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల భవనాల్లో విద్యార్థులకు ఆధునిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ స్కూలు యూనిఫామ్ కాంట్రాక్ట్ చేనేత సొసైటీలకు ఇవ్వాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఫ్లడ్ ఎన్యూమరేషన్ యాప్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు జరిగిన నష్టాలను నమోదు చేసే విధానంపై సబ్ కలెక్టర్, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సచివాలయ ఉద్యోగులు ఎన్యూమరేషన్ యాప్లో వివరాలు నమోదుని క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున వరద బాధితులకు తమ సహాయాన్ని అందజేసింది. దాతల సహకారంతో కొన్ని లక్షల రూపాయలతో 15 రకాల నిత్యావసర వస్తువులు, శారీస్, బ్లాంకెట్స్ ను విజయవాడ శాంతినగర్ లో అందించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, చైర్మన్ పావులూరి రమేష్, సతీష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విపత్తు సమయంలో అందరూ సాయం చేస్తుంటే వైసీపీ విషం చిమ్ముతుంది. జగన్ తీరుపై మండిపడ్డ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. జిల్లా జైలులో దందిగం సురేష్ ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా. నేరస్తుల్ని పరామర్శించడానికి జగన్ కు సిగ్గు లేదా? ప్రకాశం బ్యారేజ్ ఘటన వైసీపీ కుట్రే, ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, గల్లా మాధవి వ్యాఖ్యలు. జగన్ వ్యాపారస్తునిగా కాకుండా రాజకీయ నేతగా ప్రవర్తిస్తే బాగుంటుంది, జనసేన నేతలు బోనబోయిన గాదే సూచన. వక్ఫ్ సవరణ బిల్లుని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పిలుపు. భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న గణపతి ఉత్సవాలు, విఘ్నాలు తొలగిపోవాలని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.